श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय करे दिव्य चक्रम परे चारु शंखम गले तारहारम ललाटे ललामम भुजंगे निषण्णम परानंद रूपम सदा भूमिजा युक्त मीले हृदंते। आ श्रीमन्नारायण मूर्ति ఒక చేతిలో దివ్యమైనటువంటి చక్రమును మరొక చేతిలో సుందరమైనటువంటి శంఖమును అదే విధంగా కంఠసీమలో ముత్యాల హారమును లలాటమయందు కస్తూరి తిలకమును ధరించి ఆదిశేషునిపై లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవితో కూడి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిస్తూ మరి ఆ లోకాభిరామణి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తలుతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 126వ రోజులో ప్రవేశించాము. అది మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతాప్రీత్యర్థం గోసంరక్షణార్థంచ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాయన పురస్సరం సప్తదశ సర్గ శ్లోక పారాయణం తదా శ్రీమద్ యోగవాసిష్ఠే విశూచికా మహామారి నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే.
श्री वाल्मीकि प्रार्थना वाल्मीकेर मुनि सिंहस्य कविता वनचारिणः श्रृण्वन् राम कथानादं को न याति परां गतिं श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकांजलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतकं श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेदसादासीत् साक्षाद्रामायणात्मना श्रीरामप्रार्थना आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकांडे सप्तदश सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। गोलांगूलीषु चोत्पन्नाः केचित् सम्मत विक्रमाः ऋक्षीषु च तथा जाताः वानराः किन्नरीषु च। దేవతలంతా దేవదేవుడు తన వంతు లోకానుగ్రహం జరిపించడానికి అంటే తన బాధ్యతను నెరవేర్చడానికి అవతరింపబూనగా వారంతా నేనంటే నేను నేనంటే నేను నేను కూడా సహాయం చేస్తాను నేను కూడా రాముడితో కలిపి నడిచేలాగా రామ సైన్యంలో ఒకరుగా ఉండేలాగా శ్రీరాముణ్ణి తనివితీరా ఆస్వాదించేలాగా నా ప్రతిరూపాన్ని సమర్పించుకుంటాను ఆ శ్రీరామ పాదాల దగ్గర అన్నట్లుగా బ్రహ్మగారు ఒక్క మాట చెప్పినదే తడవుగా వారి వారి వంతులన్నీ కూడా నెరవేర్చారట। దానిలో కొంతమంది దేవతల ద్వారా కొంతమంది ఆవిర్భవించారు। దీని గురించే మనం చెప్పుకుంటూ ఉన్నాం। సమ్మత విక్రమాః ప్రసిద్ధమైనటువంటి మంచి పరాక్రమం కలిగిన కేచిత్ వానరాః కొందరు వానరులు ఎవరెవరి దగ్గర పుట్టారో చెప్తున్నారు। గోలాంగూలీషు చ అన్నారు అంటే గోవు వలే లాంగూలము తోక కలిగినటువంటి జాతి ఏదో కొండముచ్చు అని మన వాళ్ళ మాటల్లో అనుకుంటారు అన్నాం కదా అటువంటి ఆ క్షేత్రమందు ఏర్పడ్డారట। గోలాంగూలీషు చ ఉత్పన్నాః కొందరేమో ఋక్షీషు భల్లూకం ఎలుకుబంటి అని అనుకుంటామే ఆ క్షేత్రమందు ఏర్పడ్డారట। తథా కేచిత్ కిన్నరీషు జాతాః అంటారు కిన్నర స్త్రీల యందు ఆవిర్భవించారట। వీరంతా ఆవిర్భవించినటువంటి స్వరూపం వానరులు లేకపోతే గోలాంగూలములు ఇలా ఇలా లేకపోతే భల్లూకములు ఇలా కానీ ఆ ఉత్పత్తికి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారే వారు యక్షులు కొందరు గంధర్వులు కొందరు కొందరు కిన్నరులు కొందరు కింపురుషులు కొందరు లేకపోతే సిద్ధులు కొందరు మహర్షులు కొందరు ఇలా వారు వారు ఆయా రకాలుగా ఉన్నారు అని ఉత్పత్తి క్షేత్రం గురించిన మాట ఈ శ్లోకంలో చెప్పి మరి ఉత్పాదకులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారన్నమాట। ఇక్కడ ఒక మాట మనం చాలా ముఖ్యంగా గుర్తించాలి। స్త్రీ పురుషులు రమించిన తరువాత గర్భం దాల్చి సంతతి కలగడం అనేది ఆనాటి వ్యవహారం కానే కాదు। విష్ణు పురాణంలో దీని గురించి చాలా స్పష్టమైనటువంటి మాట ఉంది। భగవత్ సంకల్పం చేత కేవలం ఆ దైవం యొక్క స్థిరమైనటువంటి ఆలోచన చేత మాత్రమే ఏర్పడినటువంటి సృష్టి అన్నమాట ఇదంతా। కనుకనే చెప్తారు కొన్ని సందర్భాల్లో మనస్సులో అనుకోవడం ద్వారా వీరు ఏర్పడ్డారు। నిన్న మనం చదువుకున్న దానిలో అశ్విని దేవతలు స్వయంగా అన్నారు ఏ ఇతర వ్యవహారము లేకుండా అని దాని తాత్పర్యం అన్నమాట। అలాగే కొన్ని సందర్భాల్లో దృష్టి చేత కేవలం చూపు చేత కొన్ని సందర్భాల్లో స్పర్శ మాత్రం చేత ఇలా ఇలా ఆ సృష్టి అంతా జరిగింది అన్నమాట। పరమ పవిత్రమైనటువంటి
ప్రజోత్పత్తి అనే కార్యం బ్రహ్మదేవుడి యొక్క ఆ బాధ్యత కనుక దానిని నిర్వహించే ప్రతి వ్యక్తి కూడా లోకంలో భగవంతుడు అమ్మవారు అనే స్వరూపంలో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రకంగా దేవతలందరూ వారి సంకల్ప బలం చేత మానసికమైనటువంటి అంటే ఒకనొక స్థిరమైన దృఢమైన ఆలోచన చేత దీన్ని అంతని కూడా రామకార్యానికి మనం కూడా సహకారం చేయాలి అని ఏర్పరిచారట. ఆ ఉత్పాదకులుగా ఉన్న వ్యక్తుల గురించిన శ్లోకం, దేవాః మహర్షి గంధర్వాః తార్క్ష్యాః యక్షాః యశస్వినః నాగాః కిం పురుషాశ్చైవ సిద్ధ విద్యాధరోరగాః అన్నారు. అంటే భగవంతుడి సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక కార్యం అందంగా నెరవేరాలి అని అంటే దాని వెనుక చాలా ప్రయత్నం ఉంటుంది. వీరిలో కొందరు ఈ ప్రపంచమంతా హాయిగా సంతోషంగా అవసరమైనప్పుడు నీరు, అవసరమైనప్పుడు వెలుతురు ఇలా వచ్చేలాగా సుఖంగా వీరి జీవితం సాగేలాగా ఉండాలి అని తగినంత వర్షాలు కురిపించడం, యజ్ఞాలు జరిగేలాగా చేయడం, ఈ యజ్ఞంలో హవిస్సులన్నీ పట్టుకెళ్ళి అక్కడ అప్పచెప్పడం, వారి వారి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వచనాలన్నింటినీ మరి యజమానికి అందించడం, ఈ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. కొంతమంది వీరి బుద్ధులు సవ్యంగా పనిచేసేలాగా ఎక్కడో ఏ హిమాలయాల్లోనో మరొక దగ్గరో మనకి అడ్డం రాకుండా మన కార్యక్రమం అంతా సజావుగా సాగిపోయేలాగా అక్కడి నుంచి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. దానికే తపస్సు అని పేరు. ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారనుకోండి, వాళ్ళ కడుపులు నింపదలిచినటువంటి అమ్మ వాళ్ళందరి మధ్యలో పొయ్యి అది అంతా పట్టుకొచ్చి పెట్టేసి వ్యవహారం చేస్తుందా? మీకెందుకురా నాన్న, మీరు హాయిగా వెళ్ళి ఆ హాల్లో ఆడుకుంటూ ఉండండి, అక్కతో లేకపోతే బావతో చెల్లితో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను చిటికలా చేసి పట్టుకొస్తానంటారు. వీరెవరికీ సంబంధం లేని దూరంగా ఎక్కడో ఓ దగ్గర తయారవుతుంది అన్నమాట. అందుకనే అక్కడక్కడ పలహారాల శాలలో అక్కడ కూడా మనం వెళ్ళి ఆస్వాదించడానికి తగిన వాతావరణం మనమని అనకూడదు, కావలసిన వారు వెళ్ళి ఆస్వాదించే వాతావరణం ఒక దగ్గర, అక్కడంతా మంచి బట్టలు అవన్నీ వేసుకుని స్వాగతం చెప్పేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, లైట్లు ఫ్యాన్లు ఏసీలు అంతా, మరి ఇదంతా తయారయ్యేదో ఎక్కడో వెనకాల పెడతారన్నమాట. ఆ వెనకాల తయారైన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వడ్డిస్తూ ఉంటే వీరు హాయిగా ఆస్వాదిస్తారే. అలా మనం ఇప్పుడు ఇలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే, అవసరమైనప్పుడు నీరు తాగుతూ కావాలి అనుకున్నప్పుడు కడుపు నిండా తింటున్నాము అంటే ప్రక్రియ జరగాలి వెనక చాలా సూక్ష్మమైనటువంటి రూపంతో ఉండి. అందుకనే అణిమాది సిద్ధులన్నీ పొందిన వ్యక్తులు ఉన్నారు. అణిమ మహిమ మళ్ళీ దానిలోకి పెడితే మరి వేరే విషయం అయిపోతుంది. కనుక మనకు అవసరమైనటువంటి శక్తులన్నింటినీ కూడదీసుకుని మనల్ని సుఖపెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న మన అమ్మ నాన్న లాగా వ్యవహరిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు వీరంతా. వీరంతా వారి వారి వ్యవహారాలు పక్కన పెట్టుకుని కాసేపు మేమిస్తాం అని చెప్పి ఈ సంపదని అంతని రామ సైన్యాన్ని ప్రసాదించారట. అందులో ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి, ఏమనంటే ఈ భూమి మీద పుట్టడానికి ప్రతి దేవత ఎంతో ఆరాటపడిపోతూ ఉవ్విళ్ళు ఓరిపోతూ నేనుగా అక్కడ అవతరించడానికి అవకాశం లేదు కనుక, ఎందుకంటే దేవతలు రెప్ప వేయరు, భూమిని తాకరు, ఆ పరిస్థితిలో మరి ఇక్కడ రావణాసురుడికి అనుమానం రాకుండా రాముడికి కూడా ఉండేలాగా ఉండాలి అంటే మరి కొంచెం రూపం మార్చుకొని కదా వ్యవహరించాలి, కనుక నేనుగా కాకుండా అవతరించాలి అని అనుకుంటే ఎలా అవతరించారట అంటే, కొద్దిగా ఇంచుమించుగా నర రూపంలో, వా నర రూపంలో అన్నారు. వా అంటే వికల్పార్థంలో అని చెప్తారు. అందుకనే మన పెద్దలు అన్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం అని. ఇంచుక తక్కువ నరుడు కనుక వానర అని అన్నారు అంటే మరి నరుడు ఇంకెంత గొప్పవాడు. మనం తుమ్మురు ఇలాంటి మహనీయులందరినీ ఎంతో గొప్పగా భక్తితో సేవిస్తూ ఉంటామే, వారందరికీ ఒక పేరు పెట్టారు. వీరంతా కూడా దేవలోకంలో ఆ భగవంతుణ్ణి నిరంతరం గానం చేస్తూ ఉంటారన్నమాట. అసలు ఆ పారవశ్యమే వేరు, ఆ ఆనందమే వేరు ఆ సంగీతంలో, గానంలో, ఆ దేవస్థుతిలో. అయితే వీరికి ఏం పేరు అన్నారు, కుత్సిత నర కిన్నర కుత్సిత పురుష కిం పురుష అని వివరిస్తారు అక్కడ. కిం పురుషులు అంటే అశ్వాకార జఘన అంటారు. మొత్తం శరీరం అంతా కూడా ఈ తలకు కింది భాగం అంతా కూడా అశ్వాకారంలో ఉంటుందట. అయితే ఈ ముఖం మాత్రం నరాకారంలో ఉంటుందట. అదేం నరుడండి,
అనే అనిపిస్తుందట చూడగాని. ఎందుకని? అందంగా ఇలా రెండు కాళ్ళు రెండు చేతులతో అవసరమైతే పరిగెత్తేలాగా, కావాలంటే నుంచేలాగా, ఎగిరేలాగా, గెంతేలాగా, కూర్చునేలాగా, ఈ రకమైనటువంటి శరీర సన్నివేశం ఏది లేదు కనుక అది కొంచెం తక్కువ నరస్వరూపం అండి, కిం పురుష అన్నారట. ఆ పేరు పెట్టుకుని ఆ అవతారంలో అక్కడ భగవంతుణ్ణి వారు అలా తలచి తలచి తరించిపోతూ ఉంటారు. మరి ఇంకొక దగ్గర కిం నర అనే పేరు పెట్టుకున్న ఇంకొక రకం ఇంకొక తెగవారు ఉన్నారు. వారు అశ్వాకార వదన అన్నారు. మన తుంబూరు మొదలైనటువంటి మహనీయులంతా కూడా అశ్వముఖులుగా ఉన్నటువంటి దేవగాయకులు ఇటువంటి వారన్నమాట. వారంతా కూడా శరీరమంతా మానవ రూపంలో నర రూపంలో ఉండి ముఖం మాత్రం అశ్వరూపంలో ఉంటుంది కనుక, అశ్వముఖంలా ఉంటుంది కనుక, అశ్వము వంటి ఆకారము కల వదనము ముఖం కలవారు కనుక వారిని కిన్నర అన్నారట. ఇక్కడ కూడా ఇదే తాత్పర్యం. కిం నర, ఏం నరుడండి అని చెప్పడం కోసం. ఎందుకని? కొంతమేరే కదా ఆ ఆకారం, మరి అంతమేర ఈ ఆకారం ఉన్నటువంటి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు, ఎలా ప్రవర్తిస్తే భగవంతుడంతటి తోటి మానవులకు సేవ జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనేది కేవలం కాగితాలకే పరిమితమా? దీన్ని అంతని ఉదహరించడం కోసం మామూలు మానవులు ఆ భగవంతుడికి అంటే లోకక్షేమం జరిపించాలని కంకణం కట్టుకున్న భగవంతుడికి ఎంతవరకు సహాయం పొందుతున్నారో, ఇలాంటి ముఖం మార్చుకుని కొంచెం తక్కువ మానవ జాతిలాగా, కొంచెం శరీరం మార్చుకుని కొంచెం మారినటువంటి పురుష స్వరూపంలో ఉన్నటువంటి వారంతా అలా ప్రవర్తిస్తున్నారు అని మనకి బుద్ధి చెప్పడానిక అన్నట్లుగా వాల్మీకి మహర్షి దీన్ని ఉపదేశం చేస్తున్నారట. ఇంకొక అద్భుతమైనటువంటి మంచి మాట ఏమనంటే, అసలు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా కోరుకోవాలి అనేది ఇక్కడ ఒక తాత్పర్యం తెలుస్తుంది. నిన్న చెప్పుకున్నాం మనం ఒక మాట ఏమనంటే, స్వామి ఆంజనేయ స్వామి గురించి, ఆంజనేయ స్వామిని ఎవరు, ఆంజనేయ స్వామి ఎవరి దగ్గర ఉన్నారు, సుగ్రీవుడి దగ్గర ఉన్నారు. సుగ్రీవుణ్ణి ఎవరు సృష్టి చేశారు, సూర్య భగవానుడు సృష్టి చేశారు అని చెప్పుకున్నాం. మరి సుగ్రీవుడికి అన్నగారుగా ఉన్నటువంటి వాలిని ఎవరు అంటే దేవేంద్రుడు అని అనుకున్నాం. పిల్లల్ని కన్న తర్వాత ప్రతి తల్లిదండ్రులకి కూడా వీరిని ఉద్ధరించాలి, వీరు చాలా బాగుండాలి, వీరికి నేను ఏదైనా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన బహుశా వారికే తప్పలేదు కాబోలు. దేవేంద్రుడు అనుకున్నాడు, నా కొడుక్కి నేను ఒక మంచి హారాన్ని ఇచ్చి వాడిని రక్షించుకోవాలి, వాడికి నేను ఏదైనా సహాయం చేయాలి అని అనుకున్నట్ట. ఆ హారం పేరే శత్రు బలాకర్షిణి అనేటటువంటి హారం, ఒక మాల ఇచ్చాడనమాట. ఆ మాల మెల్లో, ఆ హారం మెల్లో వేసుకోవడం ద్వారా అతడికి ఎదురుగా ఎవరైనా కనుక అంటే యాంటీగా ఎదురుగా అన్నదానికి ఎవరైనా వస్తే వారి బలమంతా ఇతనికి వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఇంకా నా కొడుక్కి ఏమీ భయం లేదు హమ్మయ్య అనుకున్నాడనమాట దేవేంద్రుడు. మరి సూర్యభగవానుడు ఏం చేశాడు అన్నారు అంటే, చెప్తారు ఆంజనేయ స్వామి ఎప్పుడు ఇలా చూస్తూ గురువుగారి దగ్గర భక్తి శ్రద్ధలతో వినయంతో విద్య నేర్చుకుంటూ అలా గురువుగారు ఉదయించిన దగ్గర నుంచి అస్తమయం వరకు వెనక్కి వెనక్కి పరిగెడుతూ పరిగెడుతూ ఆగిపోని గమనం, ఆగిపోని పయనం, ఆగిపోని అధ్యయనం కదా. కనుక ఈ రకమైనటువంటి పరిస్థితిలో విద్య నేర్చుకున్న తర్వాత గురువుగారు ధన్యోస్మి ధన్యోస్మి, మీకు ఏం సమర్పించుకోమంటారు నన్ను గురుదక్షిణగా అని అడుగుతాట. అప్పుడు చెప్తాడు సూర్యభగవానుడు, నువ్వు నాకేమిస్తావు లేవయ్యా, నీ నుంచి పెద్దగా నేను ఆశించేది ఏమీ లేదు. నువ్వు ఒక పని చెయ్యి, నా పిల్లవాడు ఉన్నాడు అక్కడ సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడికి సహాయంగా ఉండు అని చెప్తాట. రామచంద్ర ప్రభువుని నమ్మి నమ్మి బాగుపడిన వార్లలో మొట్టమొదట పేరెన్నిగా గన్నినటువంటి శ్రీరామదూత మరి సుగ్రీవుడి దగ్గర ఏం చేశాడు, సాచివ్యం మంత్రిత్వం చేశాడు. మంత్రి అంటే ఏమి, ఆలోచనదారు, సలహాదారు. తన కొడుక్కి మనం హారాలు ఇవ్వలేకపోయినా, మణులు మాణిక్యాలు ఇవ్వలేకపోయినా, మంది మార్బలాన్ని చేర్చలేకపోయినా, ఓ మంచి ఆలోచనని ఇచ్చేటటువంటి ఒకనొక స్నేహితుడు లాంటి మంచి మంత్రిని అప్పచెప్పగలిగితే చాలు, వాడి జీవితం ఉద్ధరింపబడిపోతుంది, బాగుపడిపోతాడు అని ఆలోచించాడు సూర్యభగవానుడు. కనుక గురుదక్షిణ కోరినటువంటి శ్రీరామదూతను, నువ్వు వెళ్ళి నా పిల్లవాడికి జతగా ఉండు అని అనుగ్రహించాడనమాట. కనుక అందుకనే ఒక సందర్భంలో చెప్తారు, ఎందుకండి ఆంజనేయ స్వామికి అసలు ఇంతటి స్థితి కలగడం, ఎందుకండి వాలికి అంతటి స్థితి కలగడం అంటే, వ్యక్తులకి బలం పెరిగే కొద్దీ
గర్వం పెరిగిపోతుందన్నమాట. గర్వం పెరిగే కొద్దీ మనస్సు హెచ్చరిస్తూ ఉన్నా సరే అయ్యో ఇది తప్పు అని ఆ అని చెప్పి పెదవి విరుపుతోటి నిర్లక్ష్యంతోటి అలక్ష్య భావంతో అశ్రద్ధతో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. రామకార్యానికే సిద్ధపడినా తను కూడని రాచకార్యాలకి తగనటువంటి వాటిని చేస్తూ వాలి చిట్ట చివరికి వధ్యుడైపోయాడు రాముడి చేతిలో. మరి రామకార్యానికై పుట్టి ఒక మంచి సలహాదారు మాట వింటూ మంచిగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి సుగ్రీవుడు ఎంతటి రామ సఖ్యానికి స్నేహానికి పాత్రుడయ్యాడు. మరి సుగ్రీవుడు ఈ అథర్వవేద మంత్రాల్లో చెప్పిన దాంతో శత్రువుల్ని చంపేసేటటువంటి అభిచారిక క్రియలు చేసేడా అన్నగారు చచ్చిపోవాలి, చేయలేదు. ఏ విధమైనటువంటి ఇతరులైన తాయత్తులు అవి కట్టించుకున్నాడా, మరొక పని ఏదైనా విష ప్రయోగాలు లాంటివి ఏమైనా చేసాడా, ఏమీ చేయలేదు. స్వామి నేను ఈ బాధపడలేకపోతున్నాను రామచంద్ర అని శరణు వేడాడు. నీకు ఆ బాధ తప్పిస్తానైనా నీకెందుకు నేను చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమంటే, ఇవన్నీ ఇప్పటి కాలంలో కాదు కాదు ఇలాంటి పరిస్థితుల్లో తరుణంలో కూడా మంచిగా ధీటుగా నిలబడి జీవితాన్ని సాగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాల్సినటువంటి మాటలన్నమాట. శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి ఒక సందర్భంలో చెప్తారు, సమయేతిష్ఠ సుగ్రీవ అంటారట. అంటే ఏమర్థం, పెట్టుకున్న ఒప్పందం ప్రకారం ఒప్పందంలో నిలబడు సుగ్రీవ, నా వాలి పథమన్వగాహ వాలి దారిని అనుసరించకు అని. అంటే ఏమి తాత్పర్యం అంటే, వాలి ఎలా చెడుబుద్ధులతో పెడదారి పట్టిపోయాడో నువ్వు అలా పోకు, నిన్ను నేను రక్షిస్తాను. అలా కాకుండా బలం కలిగింది కదా అని గర్వం కలిగింది కదా నన్నెవడు ఏం చేయలేడు అనుకుని తోచినట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే వాలికి పట్టినటువంటి గతే పడుతుంది అని అన్నమాట. అంటే దీని గురించి అంతా చాలా ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి ఎందుకు ఆ దుర్బుద్ధి పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశాడు, చాలామందికి మీకు అందరికీ తెలిసిన సమాచారమే. కనుక దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ బహుమానం, ఈ బలానికి తోడు గర్వం, అది ఒకదానికి ఒకటి తోడై ఎలా పతనానికి దారితీసిందో అది గమనించాలి ఒక దగ్గర. మరి సూర్యభగవానుడు, ఆంజనేయస్వామి గురుదక్షిణ, సుగ్రీవుడికి సహకారంగా మంత్రిత్వం అంటే మంచి ఆలోచన. అంటే మనం ఇప్పుడు బాగా మనకి డబ్బు దశకం వగైరాలు అలాంటి వాటిని సహకారం చేసే వారి జతలో ఉండడం ఎక్కువ మేలా, మంచి ఆలోచనను ఇచ్చి మంచి మాటలను చెప్పేటటువంటి వారి చెంత చేరడం మేలా మనం ఆలోచించుకోవాల్సినట్లుగా రెండు పాత్రలని మన కళ్ళ ముందు ఉంచాడనమాట. సరే, మనం ఒక దగ్గరికి వెళ్ళిపోయాం. ప్రకృతంలో కిన్నరలు కింపురుషులు గురించి చెప్పుకోవాలి. ఆంజనేయ స్వామికి ఎందుకు ఇంత స్థితి వచ్చింది అని మధ్యలో ఒక చిన్న ప్రశ్న వేసుకున్నాం, దాన్ని వివరించుకోవాలి. వాలి అలా అయిపోవడానికి కారణమేమి? వాలికి బలం ఉంది, బలగం ఉంది. మరి స్వామి హనుమకు కూడా బలం ఉంది. ఎంత బలం, ఇంత అంతనా? అయితే మరి హనుమ ఎందుకు అంతల్లా చెడలేదు? హనుమని బలంగా భావించిన సుగ్రీవుడు ఎందుకు చెడలేదు అంటే, ఒక దగ్గర చెప్తారు, సర్వాసు విద్యాసు తపోవిధానే ప్రస్పర్ధతేయం గురుం గురుణాం అంటారు. ఆంజనేయ స్వామికి రెండు చాలా ఇష్టమైనవి, ఒకటి శ్రద్ధగా చదువుకోవడం, రెండు భక్తిగా మన రాముణ్ణి కొలవడం. కనుక సర్వాసు విద్యాసు, ఈ విద్య ఆ విద్య అని కాకుండా తనది అనే తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడం విషయంలో ఎప్పుడు ఇతడికి ఒకడే పోటీ అట. అంటే ప్రతి విద్యార్థి ఎలా ప్రవర్తించాలో ఇక్కడ మనకి తెలుస్తోంది. మంచిగా చదువుకునే వాడిలో, బాగా తెలివిన వాడిలో, లేకపోతే బాగా విజయం సాధించే వాడిలో ఏ ఉత్తమ గుణాలున్నాయో అవి అలవరుచుకోవడం కోసం పాటుపడాలట. మన ఆంజనేయ స్వామి ఒకరిని ఎగ్జాంపుల్గా నమూనాగా తీసుకుంటారట. ఆంజనేయ స్వామికి ఎవరు పోటీదారు, ఆంజనేయ స్వామి ఎవరికి పోటీదారుగా ఉన్నారు అంటే ఇదే అసలైన మాట. ఆంజనేయ స్వామికి చెప్పబోయే వ్యక్తి పోటీదారు కాదు, ఆ చెప్పబోయే వ్యక్తికే ఆంజనేయ స్వామి పోటీదారు. గురుణాం దేవగురువు బృహస్పతి గారితో పోటీ అట విద్యలు నేర్చుకోవడంలో. మరి రెండో విషయంలో తపోవిధానే తపస్సు చేయడంలో శ్రీరామ ఎంత ఆనందమో, ఎంత పరవశమో. కనుక ఎప్పుడైతే చిత్తంలో మన రాముడు సుప్రతిష్ఠితంగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడని దగ్గర తన కర్తవ్య నిర్వహణం చేసే వృత్తి ఉపాధి ఉద్యోగమే వచ్చినా
మనస్సు చెడదు కనుక శరీరం చెడే అవకాశం ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ అంతఃకరణం అనేది చక్కగా ఒక దగ్గర అనుసంధానం చేసిన తుపాకీ గుండులాగా తూటలా ఉందో అది తిన్నగా వెళ్ళి లక్ష్యాన్నే చేరిస్తుందన్నమాట. ఇప్పుడు అటు రామకార్యం ఇటు రాచకార్యం అంటే సుగ్రీవుడు తనకి రాజు కదా, ఆ రెండు కార్యాలని చక్కబెట్టి లోకాన్ని అంతని చక్కబెట్టగలిగేంతటి ఉత్తమ శక్తివంతుడుగా మారినటువంటి హనుమ దగ్గర ఉన్న రెండే రెండు సుగుణాలు, ఒకటి విద్యార్జన పెద్దలు చెప్పిన దాన్ని గమనించడం, రెండు ఖాళీ సమయం ఉన్నంత ఆ భగవంతుణ్ణి ధ్యానించడం, ఈ రెండింటినీ ముఖ్యంగా అలవరుచుకున్నటువంటి హనుమను చెంతలో పెట్టుకున్నటువంటి సుగ్రీవుడు ఇతడు చెప్పిన మంచి మాటలన్నీ విని మంచిగా మసలి శ్రీరాముడంతటి వాడికి నాకు సుగ్రీవుడంతటి స్నేహితుడు కంటే మరొక స్నేహితుడు లేడు అనే భావన కలిగేలాగా ప్రవర్తించగలిగాడంటే అది జన్మ ధన్యత అంటే. అందరూ పుడతారు, అందరూ పెరుగుతారు, అందరికీ ఒకనొక సమయం ఎప్పుడో రావచ్చు, కానీ అదేది చరితార్థం కాదు. ఆ జన్మకు ధన్యత అనేది కానరాదు. కనుక మనం సుగ్రీవుడికి హనుమను సహాయంగా ఇచ్చినటువంటి సూర్యభగవానుళ్ళ, ఆ సుగ్రీవుడికి సహాయంగా రామకార్యాన్ని చక్కబెట్టడానికి పూనుకున్న హనుమల ఇటు విద్యార్జన చేస్తూ అటు మంచి మాటలు వింటూ మంచి సలహాతో మంచిగా నడబడి చేసుకుంటూ మనం ఎలా తీరుగా మసులుకోవాలో, మన జీవితాలని మంచిగా ఎలా మసులుకోవాలో, ఎక్కడో పుట్టి కోతి ముఖం ఉండొచ్చు, పెద్ద తోక ఉండొచ్చు, రకరకాల కూరలు ఉండొచ్చు, లేకపోతే చెట్లు మీదే ఉండొచ్చు, సిగ్గు లజ్జ లేకుండా కనీసం బట్టలు కూడా వేసుకోకుండా ఉండే స్థితిలో అయినా సరే చిత్తం పరమాత్మయందు ఉండడం వల్ల లోకానికి ఆదర్శంగా ఉండడం అనేది మనం దీని నుంచి నేర్చుకోవాలి అని పాపం వాల్మీకి మహర్షికి మన యందు ఉండేటటువంటి వాత్సల్యం ఆ తపన అన్నమాట. కనుక ప్రకృత శ్లోకంలో దేవాః మహర్షి గంధర్వాః తార్క్ష్యాః యక్షాః అని వరుసగా మొదలుపెట్టారు. యశస్వినః గొప్ప పేరు కలిగినటువంటి చాలా ప్రఖ్యాతులైనటువంటి బహవః, ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులైనటువంటి దేవాః దేవతలు, మహర్షులు, గంధర్వులు, తార్క్ష్యులు అన్నారు అంటే గరుడ గరుత్మంతుడు అన్నమాట. వారి జాతికి చెందినటువంటి మహనీయులు, తర్వాత యక్షులు, ఆ తర్వాత నాగములు అంటే దిగ్గజములు ఇవై, తర్వాత కింపురుషులు, తర్వాత సిద్ధులు, విద్యాధరులు, ఆ తర్వాత ఉరగములు అంటే ఆదిశేషువు, వాసుకి ఇలాంటి వారు, వీరంతా కూడా నేనొస్తాను నేనొస్తాను, నేనంటే నేను 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 రాముడికి సహాయంగా ఉంటాను అని ఎంతో ఆనందించిన వారై, తత్ర ముఖ్యాసు అప్సరస్సుచ, ముఖ్యులైనటువంటి అంటే ఉత్తమ గుణం కలిగినటువంటి స్త్రీలయందు అంటే ఆ తల్లి పోలికలో అవతరించి ధన్యో మాతృముఖ సుత అన్నట్లుగా ఆ తల్లి పోలికలతో గొప్ప అజేయమూర్తిగా ఉండేలాగా సంతతిని లోకానికి రామ సైన్యాన్ని అందించారట. తర్వాతి శ్లోకం, బహవో జనజామాసు హృష్టాస్తత్ర సహస్రశః వానరాన్సు మహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః అన్నారు. వారంతా కూడా సహస్రశ వేల కొలది సుమహాకాయాన్ గొప్ప గొప్ప దేహదార్ఢ్యం కలిగినటువంటి, మనం అనుకున్నాం నాకు తలనొప్పిగా ఉంది రామా, నాకు కాళ్ళు అవుతున్నాయి రామా, నాకు నడుం లాగుతోంది, నేను కూర్చోలేకపోతున్నాను అని చెప్పి వేధించేలాగా ఉంటే, రే ఇంత దుర్బలం అయితే మనం వీణి పెట్టుకుని కొండెక్కుదాం అనుకున్నామేట్రా, పైగా నడిచి వెళ్లే ముఖ్యమేమిట్రా అని అనుకుంటారు మన వాళ్ళు. మరి నాలుగడుగులు వేసి మరి నా పరిస్థితి ఏంటి, రే నాకు కాస్త ఏదైనా మజ్జిగ పోయిండ్రు, చల్లగా ఏదైనా పానీయం ఇవ్వండి రోయ్ అని అన్నారనుకోండి, అయ్యబాబోయ్ బ్యాగ్ మోసినట్టుగా చెరువు చేయి పట్టుకుని వాడిని మోసుకెళ్లాల్సి వస్తుంది. మరి రాముడు ఎంతటి పరిస్థితి చిక్కుల్లో పడిపోతాడు. కనుక మనం వెనక లెక్క వేసుకున్నాం, కేవలం సేనాపతుల్ని లెక్కేస్తే వారు కోటి మంది ఉన్నారండి బాబు అని. మరి ఈ కోటాను కోట్లగా ఉన్నటువంటి ఈ సైన్యం అంతా కూడా ఎలా ఉండాలి, చాలా మంచి బలంగా ఉండాలి అంటే దేహపుష్టి శరీర దృఢత్వం కలిగి ఉండాలి. రెండు మెతుకులు అలా కెలికినట్లుగా ఏదో ఇలా ఇలా అండం, నాకు ఇది నచ్చట్లే, నాకు అది నచ్చట్లే, నాకు ఏదో కొంచెం ఇంకా ఫ్రై చేస్తే ఇష్టం, ఇంకా కాస్త చెప్తుంటారుగా స్పైసీగాని రకరకాలుగా కారం కారంగా తినాలి, విడివిడిగా తినాలి, ఇలాంటి విషయాలన్నీ పెట్టుకుంటే ఒంట్లో ఓపిక సత్తువ ఎక్కడొస్తుందండి, కారం తింటే ఓపిక వస్తుందా, కారం తింటే అహంకారం రావచ్చు, లేకపోతే ఇంకా క్రోధం రావచ్చు, మరొకటి రావచ్చు. మరి ఈ వానరోత్తములంతా ఏం చేస్తారు, అపక్వాహారం తింటారు అందులో ఉంది సత్తు అంతా, పండ్లు తింటారు అందులో ఉంది సత్తు అంతా కూడా, ఆకలేసినప్పుడు తింటారు, తగినంత తింటారు, అక్కర్లేకపోతే నువ్వు అక్కడ పరమాన్నం పెట్టినా నాకు అక్కర్లేదు, ముట్టనే ముట్టరు అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి ప్రవృత్తి అనేది ఆ జాతిలో చాలా ముఖ్యంగా ఉంది. కనుక అలాంటి వారందరిలో కూడా మంచి దృఢమైనటువంటి దేహపుష్టి సంపద కలిగినటువంటి వారిని అందరినీ కూడా సుమహాకాయాన్ వానరాన్ వనచారిణః వనములో సంచరించేసేటటువంటి వారందరినీ కూడా సర్వాన్ జనజామాసు సృష్టించారు అన్నారు.
తర్వాతి శ్లోకం ఇవన్నీ కలిపి అన్వయించుకోవాల్సినటువంటి శ్లోకాలు మరి ఒక్కొక్క శ్లోకమే చూసుకుంటూ చదువుకోవాలి అనుకున్నప్పుడు మరి విడివిడిగా చెప్పుకోవాల్సి వస్తుంది. అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ నాగకన్యాసు చ తథా గంధర్వీణాన్ తనూషు చ. ఈ శ్లోకానికి అర్థం కూడా చెప్పేసుకున్నాం మనం. అప్సరస్ ముఖ్యులైన అప్సర స్త్రీలయందు, అలాగే విద్యాధరి స్త్రీలయందు, అలాగే నాగ సర్పజాతికి చెందిన కన్యలయందు, అలాగే గంధర్వకాంతలయందు వారి వారి శరీరములయందు ఉత్పత్తి జరిగింది అని చెప్పుకున్నారు. ఈ పుట్టిన వారంతా కూడా ఎటువంటి వారు కొద్దిగా వివరిస్తున్నారు. ఏమని, కామరూప బలోపేతాః యథాకామం విచారిణః సింహ శార్దూల సదృశాః దర్పేణ చ బలేన చ అన్నారు. వారు వారికి అవసరమైనప్పుడు పెద్దగా కాయాన్ని పెంచగలుగుతారు. వారు వద్దు అక్కర్లేదు అని అనుకున్నప్పుడు చిన్నగా కుదించుకోగలుగుతారు. అంత దేవమాయ అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి కామ కోరినటువంటి రూపము బలము వీటితో ఉపేత కూడినటువంటి వారు, ఇది ఒక మాట. మరొక మాట, యథాకామం విచారిణ, వారి మనస్సుకి తగినట్లుగా అక్కడక్కడ సంచరించగలరన్నమాట. నాకు ఇక్కడ అలా విడదామంటే దారి లేదు, ఇలా విడదామంటే నాకేదో ఫలానాగా అని సౌకర్యాల కోసం ఎదురు చూసేలాగా కాకుండా స్వేచ్ఛగా హాయిగా సంచరించేటటువంటి గొప్ప మహాశక్తి సంపన్నులన్నమాట వారంతా కూడా. ఈ మాటని ఇంకొంచెం ఎలా వివరించారు, సింహ శార్దూల సదృశాహ, ఒక్కొక్క వానరం అలా నడిచి వస్తూ ఉంటే వేటకి సింహం వచ్చినట్లుగా ఉందిట. ఇంకొక సందర్భంలో పరిశీలిస్తే పెద్ద పులి వచ్చినట్లుగా ఉందిట. కనుక సింహము వంటి శార్దూలము అంటే పెద్ద పులి వంటి వారు కనుక సింహ శార్దూల సదృశాహ అని చెప్పారన్నమాట. ఏ విషయాల్లో, దర్పేణ చ బలేన చ, ఆ టీవీ ఆ బలం అవి రెండు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క వానర స్వరూపంలో. శిలాప్రహరణ సర్వే సర్వే పాదపయోధిన నఖదౌష్ణాయుధ సర్వే సర్వే సర్వాస్త్ర కోవిదా. చాలా ఆశ్చర్యకరములైనటువంటి ఒక మాట సర్వాస్త్ర కోవిదా అనే ఒక పదం ఉంది. వీరంతా కూడా సకలములైన సర్వ సకలములైన అస్త్ర అస్త్రముల్లో కోవిదులు, బాగా నేర్పరులు, పండితులు అని అర్థం వచ్చింది. అంటే ఏమి తాత్పర్యం, సరే ఇదొకటి గమనించండి. తర్వాత ఇంకొక మాట ఏమనుంది, శిలాప్రహరణ అని ఉంది. వారికి ఏదైనా కోపం వస్తే ఒక కొండ తీసి విసిరేసేలాంటి పరిస్థితి వాతావరణం. వారికి ఏవైనా ఆయుధం కావాలి అంటే వారి గోర్లే ఆయుధాలు అని అనుకున్నా, ఇంకా కాదంటే వారి కోడలే ఆయుధాలు అని అనుకున్నా. మరి వాల్మీకి మహర్షి అన్ని అస్త్రాల్లోనూ వీరు బాగా ఆరితేరిన సుశిక్షితులు నిపుణులు అని చెప్పారు ఎందుకండి అని అన్నారు. అంటే చెప్తారు, మనం ఈ పూట ఇలా ప్రవర్తిస్తున్నాము, ఒకటి ఏదైనా చదువుకుంటున్నాము, లేకపోతే కొంతమంది పిల్లలు అలా చెప్పగానే గ్రహించేస్తున్నారు అంటే వారికి గత జన్మ స్మరణం అన్నమాట. అందుకనే కాళిదాసు గారు ఒక దగ్గర చెప్తారు, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని. ప్రాక్తన గత జన్మలో ఉండేటటువంటి విద్యలన్నీ కూడా వాటంతటా అవే వచ్చేసాయి పార్వతీదేవికి అని. సతీదేవిగా ఉండగా ఎంతంతటి విజ్ఞానము విచక్షణ వివేకం విద్యలో, అవన్నీ పార్వతిగా జనించిన తర్వాత కూడా వాటంతటా అవే గుర్తుకొచ్చేసాయి అన్నీ అని చెప్పినట్లుగా మనం కూడా మరి నిన్ననో మొన్ననో లేకపోతే ఒక సంవత్సరం క్రితమో అనుభవించిన దాన్ని కూడా ఇప్పుడు తలుచుకోగలుగుతున్నాం కదా. ఇలాగే గత జన్మలో ఉన్నదాన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా గుర్తు చేసుకునే సందర్భాలు చాలా వస్తాయి. కానీ ఇప్పటి ఈ మాయకి లోబడి ఉండడం వల్ల ఇది గత జన్మ స్మృతి అని తట్టదు, కానీ ఎందుకో నాకు ఇలా అనిపిస్తోంది అని, ఎందుకో మాస్టర్ చెప్పింది నాకు వెంటనే బురకెక్కింది అని, ఎందుకో నాకు అది బాగా నచ్చి మనసులో హత్తుకుపోయింది అని అలా అనుకుంటూ ఉంటారన్నమాట. ఈ రకంగా వీరందరిది దేవజన్మ కనుక ఆ దేవజన్మలో వారు ఎరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వీరికి బుద్ధిలో అలా ఆలోచనలుగా భాసిస్తున్నాయి అంటారు, అంటే తడుతున్నాయి అని. మరి తడితే ఈ అస్త్రాలు శస్త్రాలు వీటినే ఉపయోగించుకుని ఒక కొమ్మ కోసి దాన్ని నూరుకుని సిద్ధం చేసి ఒక రాయిని మరొకటి, అంటే ఇప్పటి రోజుల్లో మన వాళ్ళు చరిత్రలు చెప్తుంటారే ఆది మానవులు ఇలా ఉండేవారు అలా ఉండేవారు అని, మరి అలాంటి శస్త్రాలనే తయారు చేసుకోవచ్చు కదా. కానే కాదనమాట. ఎందుకని అంటే యుద్ధంలో రాముడు లక్ష్మణుడు తప్ప వేరొకరు ఎవరూ అస్త్రశస్త్రాల్ని ఉపయోగించినట్లు లేదు. అక్కడ జరగని దానిని మనకేదో కొంచెం ఎంటర్టైన్మెంట్గా వినోదంగా ఉంటుందని వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తారు, ఉన్నద నతే వాక్ అనృత కావ్యే అని కదా బ్రహ్మగారి ఆశీర్వచనం. వాల్మీకి నువ్వు పలికిన ఏ ఒక్క పలుకు కూడా అసత్యం కానేరదు, కాదు కాదు అని చెప్పారు. కనుక వీరందరికీ ఈ పాండిత్యం ఉంది, కానీ వీరు ప్రయోగించింది మాత్రం శిలాప్రహరణ అని చెప్పారన్నమాట. బండరాళ్ళనే ప్రహరణాయుధాలుగా ఉపయోగించుకున్నవారు
అయితే మరి ఈ మాట ఎందుకండి చెప్పాల్సి వచ్చింది అన్నారు. ఒక్కొక్క దగ్గర అలా పట్టి పిండడం మొదలు పెడితే ఎంతెంత చర్చో గంటలు గంటలు కూర్చుని కూర్చుని అలా మాట్లాడాలి. కానీ అమ్మో తెమిలేంత వరకు అంటే దానికి ఆ విషయానికి సమస్యకి సందేహానికి పరిష్కారం వచ్చేంత వరకు మనసు ఊడుకోదన్నమాట. రాత్రి 12 అయినా 1 గంట అయినా సరే సరే ఈ సందర్భంలో ఒక మంచి పరిష్కారం మాట ఏమంటే, పాపం వీరంతా మేము వానరులము అనే భావంలో ఉన్నారు కదా, కేవలం ఈ కొండరాళ్లతో బండరాళ్లతో వాడిగా ఉండేటటువంటి ఆ గోళ్లతో యుద్ధం చేసే సందర్భంలో రాక్షసులంతా కూడా ఈ అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తే పాపం ఆ బాధలు తట్టుకోలేక అక్కడికక్కడే పిట్టలు రాలినట్టు రాలిపోతారు కదా. కనుక వారు ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలిసి ఉన్న వానరులు అని చెప్పడం కోసం, ఆ శత్రువులందరినీ కూడా ధీటుగా ఎదుర్కోవడానికి తగినటువంటి సమాచారం కలిగినటువంటి వానరులు అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారట. అయితే యుద్ధం జరిపింది మాత్రం వారి గోళ్లతో, లేకపోతే వాళ్ళ కోరలతో, లేకపోతే ఇంకా వృక్షాదులతో, లేకపోతే శిలలతో. కనుక అక్కడ జరిగిన రామలక్ష్మణులు తప్ప వేరెవరు అస్త్రశస్త్రాల్ని ముట్టలేదు అనే మాటని చూసిన దాన్ని దృష్టిలో ఉంచుకుని వీరి వారందరూ అలా బాణాలు అవి వేస్తుంటే తప్పించుకునే సందర్భాలన్నీ గమనించిన వాల్మీకి మహర్షి ఇప్పుడు మనకి ఇలా పరిచయం చేశారు, వీరు ఈ విషయాలన్నీ తెలిసిన వారు కానీ గోళ్లను శిలలను వృక్షాదుల్ని మాత్రమే ప్రయోగించారు అని. అంటే ముందు మాటకు తరువాతి మాటకి, అక్కడ జరిగిన దానికి ఇక్కడ చెప్పేదానికి, ఉన్నదానికి ఉండబోయేదానికి ఎక్కడ విరోధం రాకూడదనమాట, క్లాష్ రాకూడదనమాట. ఆ రకంగా చెప్పబడింది. కనుకనే ఇందులో ఒక్క మాట కూడా అసత్యం లేదు, ఇది పూర్తిగా సత్యమైన వాక్కు. సత్యము అంటే ఏమి, వేదము అనర్థం అనమాట. కనుక శిలాప్రహరణ సర్వే పాదపయోధిన అంటారు. పాదపం అంటే చెట్లు అనమాట. వీటితో యుద్ధం చేసేటటువంటి వ్యక్తులు నఖ దంష్ట్రాయుధ సర్వే, నఖములు అంటే గోళ్ళు, దంష్ట్రములు అంటే కొరలు. ఈ పక్కన వచ్చినటువంటి రెండింటికి దంష్ట్రములు అని పేరనమాట. మిగతా వాటన్నింటినీ పళ్ళు దంతములు అంటారు, కానీ ఈ రెండింటిని దంష్ట్రములు అని పిలుస్తుంది శాస్త్రం. ఇటువంటి వానర సృష్టి జరిగింది అని వివరించిన ఈ భాగాన్ని పఠించిన మనందరికీ కూడా ఆ శ్రీరామానుగ్రహం వల్ల సుఖశాంతులు లభించుగాక. హృదయ నమః స్వస్తి. పారాయణ చేద్దాము. గోళాంగులిషు 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 చ గోళాంగులిషు చ ఉత్పన్నాః ఉత్పన్నాః కేచిత్ కేచిత్ సమ్మత విక్రమాః సమ్మత విక్రమాః వృక్షీషు చ వృక్షీషు చ అధా జాతాః జాతాః వానరాః వానరాః కిన్నరీషు చ కిన్నరీషు గోళాంగులీషు చ గోళాంగులీషు చ ఉత్పన్నాః ఉత్పన్నాః కేచిత్ కేచిత్ సమ్మత విక్రమాః సమ్మత విక్రమాః వృక్షీషు చ వృక్షీషు చ తథా జాతాః తథా జాతాః వానరాః వానరాః కిన్నరీషు చ కిన్నరీషు చ దేవాః దేవాః మహర్షి గంధర్వాః మహర్షి గంధర్వాః తార్క్ష్యా యక్షాః తార్క్ష్యా యక్షాః యశస్వినః యశస్వినః నాగాః నాగాః కిం పురుషాశ్చైవ కిం పురుషాశ్చైవ సిద్ధ విద్యాధరో రగాః సిద్ధ విద్యాధరో రగాః దేవాః దేవాః మహర్షి గంధర్వాః మహర్షి గంధర్వాః వాహ ఆర్క్ష్యా యక్షాః ఆర్క్ష్యా యక్షాః యశస్వినః యశస్వినః నాగాః నాగాః కిం పురుషాశ్చైవ కిం పురుషాశ్చైవ సిద్ధ విద్యాధరో రగాః సిద్ధ విద్యాధరో రగాః బహవః బహవః జనయామాసుః జనయామాసుః హృష్టాస్తత్ర హృష్టాస్తత్ర సహస్రశః సహస్రశః వానరాన్ వానరాన్ సుమహాకాయాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై సర్వాన్ వై వనచారిణః వనచారిణః బహవః బహవః జనయామాసుః జనయామాసుః హృష్టాస్తత్ర హృష్టాస్తత్ర సహస్రశః సహస్రశః వానరాన్ వానరాన్ సుమహాకాయాన్ సుమహాకాయాన్
सर्वान् वै सर्वान् वै वनचारिणः वनचारिणः अप्सरस्सु च अप्सरस्सु च मुख्यासु मुख्यासु तथा तथा विद्याधरीषु च विद्याधरीषु च नागकन्यासु च नागकन्यासु च तथा तथा गंधर्वीणां गंधर्वीणां तनुषु च तनुषु च अप्सरस्सु च अप्सरस्सु च मुख्यासु मुख्यासु तथा तथा विद्याधरीषु च विद्याधरीषु च नागकन्यासु च नागकन्यासु च तथा तथा गंधर्वीणां गंधर्वीणां तनुषु च तनुषु च कामरूप बलोपेताः कामरूप बलोपेताः यथा कामं विचारिणः विचारिणः सिंहशार्दूल सदृशाः सिंहशार्दूल सदृशाः दर्पेण च दर्पेण च बलेन च बलेन च कामरूप बलोपेताः कामरूप बलोपेताः यथा कामं यथा कामं विचारिणः विचारिणः सिंहशार्दूल सदृशाः सिंहशार्दूल सदृशाः दर्पेण च दर्पेण च बलेन च बलेन च शिलाप्रहरणाः सर्वे शिलाप्रहरणाः सर्वे सर्वे पादपयोधिनः पादपयोनिध नखदंष्ट्रायुधाः सर्वे नखदंष्ट्रायुधाः सर्वे 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 सर्वास्त्रकोविदाः सर्वास्त्रकोविदाः शिलाप्रहरणाः सर्वे शिलाप्रहरणाः सर्वे सर्वे पादपयोधिनः सर्वे पादपयोधिनः नखदंष्ट्रायुधाः सर्वे नखदंष्ट्रायुधाः सर्वे सर्वे सर्वास्त्रकोविदाः सर्वे सर्वास्त्रकोविदाः దేవతలందరూ కూడా వారి వారి శక్తులతోటి వానరమయందు వృక్షమయందు భల్లోకములయందు కిన్నర స్త్రీలయందు మొదలైన వారియందు వారి వారి శక్తులతోటి సంతానోత్పత్తిని వానరులను సైన్యాన్ని సృష్టించారు అనే విషయాన్ని చక్కగా చాలా సవివరంగా ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, ఏమండి ఇంద్రుడు రావణాసురుణ్ణి ఏమీ చేయలేకపోయాడు కానీ ఇంద్రుని యొక్క పుత్రునిగా భావించే వాలి రావణాసురుణ్ణి అంటే భయపెట్టగలిగాడు ఓడించగలిగాడు అని చెబుతారు. మరి వాయుడు వాయుదేవుడు రావణాసురుణ్ణి ఏమీ చేయలేకపోయాడు కానీ వాయునందరుడిగా తెలియజేసే ఆంజనేయ స్వామి రావణాసురుణ్ణి బెదిరించగలిగాడు భయపెట్టగలిగాడు. మరి ఇది ఎలా కుదురుతుంది? మరి వారి నుంచి ఉత్పన్నమైనటువంటి వాళ్ళు కూడా మరి దేవతలే అవ్వాలి కదా. అంటే ఇక్కడ ఒక ధర్మశాస్త్రం చెబుతున్నది, అనులోమ సంగతి అంటే విలోమ సంగతిలో మాతృత్వ జాతి ఏదైతే ఉందో క్షేత్రజాతి ఆ జాతే సంక్రమిస్తుంది అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతోంది. అంటే దేవతల ద్వారా వానరుల యందు ఉత్పత్తి అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు వానర జాతికి చెందిన వారే అవుతారు తప్ప దేవతలు అవరు. మరి ఇంద్రునికి కూడా రావణాసురుణ్ణి ఎదిరించగలిగేంత శక్తి ఉన్నది కానీ ఆయన దేవత అవ్వటం వల్ల రావణాసురుడికి దేవతల ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగదు అనే వరము రావణాసురుడు పొంది ఉండటం వల్ల ఇంద్రుడి శక్తి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ వారి ద్వారా ఉత్పన్నమైనటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయా శక్తులు వచ్చాయి తప్ప ఆ దేవతాత్వం అనేది లేదు. వారు వానరులుగానే ఉన్నారు కాబట్టి రావణాసురుడి యొక్క సైన్యాన్ని ఎదిరించగలిగారు అని ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి ఆ విధంగా పుణ్యప్రదమైనటువంటి అటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి సంతానం అందరికీ కూడా కలగాలి, భక్తులందరికీ కూడా, ఆ కోరుకున్న వారందరికీ కూడా అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మరి ఆ శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాం. గోలాంగూలిషు గోలాంగూలీషు చోత్పన్నాః గోలాంగూలీషు చోత్పన్నాః కేచిత్ సమ్మత విక్రమాః కేచిత్ సమ్మత విక్రమాః ఋక్షీషు చ తథా జాతాః ఋక్షీషు చ సదా జాతాః వానరాః కిన్నరీషు చ వానరాః కిన్నరీషు చ దేవా మహర్షి గంధర్వాః దేవా మహర్షి గంధర్వాః ఆర్క్ష
వార్క్ష్యా యక్షా యశస్వినః వార్క్ష్యా యక్షా యశస్వినః నాగః కిం పురుషాశ్చైవ నాగః కిం పురుషాశ్చైవ సిద్ధ విద్యాధరో రగాః సిద్ధ విద్యాధరో రగాః బహవో జనయామాసుః బహవో జనయామాసుః పృష్టాస్తత్ర సహస్రశః పృష్టాస్తత్ర సహస్రశః వానరాన్సు మహాకాయాన్ వానరాన్సు మహాకాయాన్ సర్వాన్ వైవనచారిణః సర్వాన్ వైవనచారిణః అప్సరస్సు చ ముఖ్యాసు అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ తథా విద్యాధరీషు చ నాగకన్యాసు చ తథా నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ గంధర్వీణాం తనూషు చ కామరూప బలోపేతాః కామరూప బలోపేతాః యథా కామం విచారిణః యథా కామం విచారిణః సింహశార్దూల సదృశాః సింహశార్దూల సదృశాః దర్పేణ చ బలేన చ దర్పేణ చ బలేన చ శిలాప్రహరణాః సర్వే శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః సర్వే పాదపయోధినః నఖదంష్ట్రాయుధాః సర్వే నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః సర్వే సర్వాస్త్రకోవిదాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తదశ సర్గే సప్తదశ సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తదితమః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితా భవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచిక అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వందు దుష్టోస్మి గృహాణాభిమతం వరం కర్కట్యువాచ భగవన్భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం శ్రీ వశిష్ట ఉవాచ ఏవమస్తితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచిక సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహా నిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రో యంతు మయోచ్యతే
ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधानास नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिवे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे गुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडल गतोसि स्वाहा ओम नमो भगवति विष्णु शक्ति मे नाम ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे गुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडल गतोसि स्वाहा ओम नमो भगवते विष्णु शक्ति मे नाम ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे गुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडल गतोसि स्वाहा इति मंत्री महामंत्रम यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विद्रुतांतां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मंत्रमुद्गरमर्दिनां आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितं अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि सुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैमिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारं अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु
ग्रहा कुर्वन्तु मंगलम अधक्षमा प्रार्थना यदक्षरवद भ्रष्टम मात्राहीनञ्च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेर्धिनाम् श्रीवेङ्कट निवासाय श्रीनिवासाय मङ्गलम्।